సెలెక్ట్ కమిటీకి సంబంధించిన వ్యవహారం రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది. ఎప్పుడైతే మూడు రాజధానుల బిల్లు, అలాగే సిఆర్డీఏ ఉపసంహరణకు సంబంధించిన బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారో, ఆ సెలెక్ట్ కమిటీ విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులు వర్సెస్ చైర్మన్ అన్నట్టుగా మారిపోయింది. అయితే ఇక్కడ తాజాగా ఇప్పుడు ఎలా వచ్చింది అంటే, చివరికి అది శాసన కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఇప్పుడు ఒక పోరు మొదలైపోయింది ఈ వ్యవహారానికి సంబంధించి. అసలు విషయం ఏంటి అంటే కనుక, సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపాలనే తమ నిర్ణయాన్ని అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను వెంటనే సస్పెండ్ చెయ్యాలి అనేది గవర్నర్ హరిచంద్రన్కు చైర్మన్ షరీఫ్ గారు ఫిర్యాదు చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆయన రెండుసార్లు బిల్లులు పంపించినా సరే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించకుండా తిరస్కరించారు అనేది ప్రధానంగా చైర్మన్ గారు గవర్నర్కు చేసిన ఫిర్యాదు. ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేయాలి అనేది. అయితే అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ తాజాగా ఒక మలుపు తిరిగింది ఈ సెలెక్ట్ కమిటీ వ్యవహారం. అది ఏంటి అంటే, వాస్తవానికి ఎప్పుడైతే గవర్నర్కు ఫిర్యాదు చేశారో, ఒకవేళ కార్యదర్శిని, శాసనమండలి కార్యదర్శిని సస్పెండ్ చేయాలి అంటే ఎవరు సస్పెండ్ చేయాలి, నీలం సాహ్ని గారు సస్పెండ్ చేయాలి ఒకవేళ, అంటే ఆమె సిఎస్గా ఉన్నారు కాబట్టి ఆమెకే అధికారం ఉంది. అయితే ఇక్కడ అటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే ముందుగానే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమెను కలవడం జరిగింది. సిఎస్ నీలం సాహ్నిని కలవడం జరిగింది. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి ఇలాంటి, అంటే ఒకవేళ ఆయన సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే కనుక మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి ఆమెతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగింది సెలెక్ట్ కమిటీ వ్యవహారం. వాస్తవానికి మూడు రాజధానులు ఉద్దేశించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి చైర్మన్ గారి నిర్ణయం అమలుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. సెలెక్ట్ కమిటీ బిల్లును పంపాలన్న తన ఆదేశాలను అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు వైఖరిపై ఆగ్రహంగా ఉన్న చైర్మన్ షరీఫ్ గవర్నర్ గారిని కలవడం, ఫిర్యాదు చేయడం, మండలి చైర్మన్గా తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన రెండు బిల్లులను రెండుసార్లు వెనక్కి పంపించారు అని చెప్పి షరీఫ్ గారు గవర్నర్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తమ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన కార్యదర్శి వైఖరి సక్రమంగా లేదు కాబట్టి ఆయన్ని వెంటనే ఉద్యోగం నుంచి తప్పించాలని షరీఫ్ గారు గవర్నర్ని కోరారంట మండలి చైర్మన్ షరీఫ్ గారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఒక పతాక స్థాయికి చేరుకుందనుకున్న టైంలో అసెంబ్లీ కార్యదర్శిని ఒకవేళ సస్పెండ్ చేస్తారా లేదా సస్పెండ్ జరుగుతుంది ఏమో అనే నేపథ్యంలో సచివాలయ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఆయనకి అండగా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మండలి చైర్మన్ ఆదేశాలను అమలు చేయలేదనే సాకుతో అసెంబ్లీ కార్యదర్శిని విధుల నుంచి తప్పించితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము అని చెప్పి ఉద్యోగ సంఘాల నేత వెంకటరామరెడ్డి ఇవాళ తాజాగా సిఎస్ నీలం సాహ్ని గారిని కలవడం, ఆమెతో మాట్లాడడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ మండలి బిల్లుల పోరు కాస్త కార్యనిర్వాహక అలాగే శాసన వ్యవస్థల మధ్య ఒక పోరుగా మారిపోయింది. ఉద్యోగ సంఘాల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఇప్పుడు గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క సిఎస్ నీలం సాహ్ని గారికి ఉంది. మరి ఆమె ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.